సార్ ఒక్కసారి ఇటు చూడండి సార్ 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 ఇటు చూడాలి సార్ సార్ स्मार्ट मेडिकल अकाडमी विद्यार्थुलु विविध कलाशाल एमबीबीएस सीट्लु साधिंचि संदर्भंगा अभिनंदन सभनु एर्पाटु चेयडं जरिगिंदि विन्नपान्नि अंगीकरिंचि तल्लिदंड्रुलु विद्यार्थुलु मा दग्गरिकि वच्चि मातो ई वारि यॊक्क आलोचनलनु मातो शेर चेसुकोनि నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు మా విద్యార్థులు మొత్తం ఏడుగురికి ఈ సంవత్సరము విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం జరిగింది వారిలో ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఐదుగురు ఉన్నారు వీళ్ళు హాస్యప్రియ భవ్య శ్రీవల్లి గౌతమ్ అండ్ అయ్యప్ప వీళ్ళు ప్రణిత ప్రణిత సూజన్ ఇద్దరు హర్షత్ అతనికి ప్రైవేట్ కాలేజీలో వచ్చింది అతను కూడా మాకి మొత్తం 7 8 సీట్లు వచ్చినాయి ఇవన్నీ గవర్నమెంట్ సీట్లు మేము సాధించడం జరిగింది ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది ఓకే 2023 ఎంబీబీఎస్ యూజీ రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు మా స్మార్ట్ అకాడమీ తరపున 2023 సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయడం జరిగింది నీట్ ఎగ్జామ్ అందులో 7 మెంబర్స్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్స్ కొట్టారు ఫస్ట్ శివహాస్యప్రియ రిమ్స్ ఒంగోలు అట్లా చంద్ర గౌతమ్ సిద్ధార్థ విజయవాడ అయ్యప్ప గుంటూరు జీజీహెచ్ భవ్య గుంటూరు మెడికల్ కాలేజీ శ్రీవల్లారెడ్డి అమ్మాయి విజయనగరం అట్లా ఇద్దరు పిల్లలు అందుబాటులో లేరు ఒక్కొక్క ప్రణుతి కే ప్రణుతి అమ్మాయి కర్ణాటక కొప్పల అనే ఏరియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడం జరిగింది అట్లాగే సూజన్ చిటకా కానీ ఎన్ఆర్ఐ కాలేజీలో గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది అసలు మేము ఏవైతే ఎగ్జామ్ రాసిన వెంటనే మేము అనాలసిస్ ఒక విజన్ ఉంటుంది మా దగ్గర ఆ రోజే మేము చెప్పాము 7 ఎంబీబీఎస్ వస్తాయి మా దగ్గర పిల్లలకి అని ఇప్పుడు కూడా కరెక్ట్గా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 7 మెంబర్స్కి మాకు సీట్లు రావడం జరిగింది అంటే మాకు ఒక అనాలసిస్ ఉంది ఒక ప్రోగ్రామ్ ఉంది ఒక అకాడమిక్ ఉంది ఒక విజన్ ఉంది కాబట్టి మేము ఏదైతే ఆ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత మా పిల్లలు ఇంతమందికి సీట్లు వస్తాయని చెప్పాము ఇప్పుడు కూడా అదే 7 మెంబర్స్కి వచ్చినాయి వచ్చిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళ పేరెంట్స్కి మా వెల్యుయేషన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ స్మార్ట్ అకాడమీలో లాంగ్ టర్మ్ చేశాను నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో గవర్నమెంట్ సీట్ వచ్చింది నాకు అంత ప్రెస్టీజియస్ కాలేజ్లో సీట్ రావడానికి కారణం ఈ అకాడమీని టీచర్స్ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు నా డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు అండ్ అలాగే వెంటనే రెస్పాండ్ అయ్యారు సో నేను నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నాకు ఇంత గొప్ప సీట్ రావడానికి హెల్ప్ చేసిన టీచర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను పేరు చంద్ర గౌతమ్ నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకున్నాను లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో గవర్నమెంట్ మెడికల్ సీట్ వచ్చింది నాకు ఇప్పుడు మెడికల్ సీట్ రావడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది నేను ఇక్కడే కోచింగ్ తీసుకున్నాను ఇక్కడ నాకు లెక్చరర్స్ చాలా బాగా డౌట్స్ క్లియర్ చేశారు ఇంకా నాకు ఎంతో సపోర్టివ్గా నాతో ఉన్నారు కాబట్టి నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఇంత మంచి సీట్ వచ్చినందుకు నా పేరు హాస్యప్రియ నాకు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో సీట్ వచ్చింది
నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ స్మార్ట్ నీట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను లాంగ్ టర్మ్. ఇక్కడ టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేసి నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, అడిగిన డౌట్స్కి వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేయడము, ఇవన్నీ మెయిన్ థింగ్. ఇప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం, మా పేరెంట్స్కి, ఇక్కడ నాకు హెల్ప్ చేసిన ఫ్యాకల్టీకి, నాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను. నేను పోయిన సంవత్సరం విజయవాడలో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ రాకపోవడం వల్ల ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేద్దామని స్మార్ట్ నీట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. నాకు ఇంత గొప్ప ఇంత మంచి మార్కులు రావడానికి గల కారణమైన విద్యార్థులకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వీరు మేము అడిగిన డౌట్లు వెంటనే చెప్పడంతో పాటు వీళ్ళు ఇచ్చిన కోచింగ్కి, వీళ్ళు ఇచ్చిన అడ్వైజెస్కి చాలా థ్యాంక్స్. అండ్ నాకు విజయనగరం కాలేజ్లో సీట్ వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. దానికి గల కారణమైన టీచర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు పురిణి అయ్యప్ప. నేను లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ స్మార్ట్ కేర్ అకాడమీలో తీసుకున్నాను. నాకు ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేస్తారు, అలాగే ప్రతి వీక్లో రిపీటెడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పేరెంట్స్తో మాట్లాడి స్టూడెంట్ని ఎలా గెయిన్ చేయాలో అలా గెయిన్ చేసి స్టూడెంట్కి మంచి మార్క్స్ వచ్చేలా టీచ్ చేసి బెటర్గా ప్రోత్సహించి వాళ్ళని మంచి మార్క్స్ గెయిన్ చేసేలా చేస్తారు. నాకు ఇక్కడ చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకుని సీట్ కొట్టిందని. సార్ సార్ పెట్టుకోండి సార్.